నిజంగా ఈ టాపిక్ అనేది యూనిక్గా అనిపించింది. ఇది మన కళ్ళ ముందు కనిపించేదే, అయినా కానీ అంత పర్టికులర్గా అయితే దీన్ని మనం అబ్జర్వ్ చేయం. సో ఇప్పుడైతే ఎందుకు ప్రతి యూనివర్స్లో స్పైడర్మ్యాన్ యాక్టర్ ఆర్ పీటర్ పార్కర్ డిఫరెంట్గా అయితే మనకు కనిపించారు, అలానే డాక్టర్ స్ట్రేంజ్ అయితే అలా లేడు, అదే యాక్టర్ అయితే మనకు ప్రతి యూనివర్స్లో కనిపించారు, వాళ్ళు సేమ్గా ఉన్నారు, వాళ్ళ లుక్స్ ఒకటే డిఫరెంట్గా ఉన్నాయి, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో దీనికి రీజన్స్ ఏంటో మనం చూద్దాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఈ టాపిక్ డిఫరెంట్గా అనిపిస్తే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి పక్కా షేర్ చేయండి, ఇది నాకు పెద్ద హెల్ప్ అవుతుంది, ప్లీజ్ ఇదైతే చేయండి. ఈ టాపిక్ని అయితే ఒక ఆర్టికల్లో చూశాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో ఈ వీడియో అయితే మీకు తీసుకొచ్చాను. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో 3 రీజన్స్ అయితే ఉన్నాయి, అవేంటో మనం వరుసగా చూద్దాం. సోనీవర్స్ మూవీస్ అనేవి మనకు 2000s నుండి స్టార్ట్ అయ్యి, అది స్పైడర్మ్యాన్ మూవీస్ అనేవి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఎంసీయూలో కనిపించేది స్పైడర్మ్యాన్ వర్షన్స్లోనే థర్డ్ జనరేషన్, సో అందుకని మనకైతే 3 డిఫరెంట్ యాక్టర్స్ ఆర్ 3 డిఫరెంట్ పీటర్ పార్కర్స్ని అయితే మనం చూస్తున్నాం. ఇంకో పక్క డాక్టర్ షేంజ్ అనేది ఈ ఒక్క డెకేడ్లోనే స్టార్ట్ అయింది, అంటే ఈ లాస్ట్ డెకేడ్లోనే డాక్టర్ షేంజ్ అయితే మనకు కనిపించాడు. అందులోనూ ఒకే ఒక్క సినిమాటిక్ అడాప్టేషన్గా అయితే బెనడిక్ కుంబర్ బ్యాచ్నే మనం చూసాం, వేరే యాక్టర్స్ని అయితే మనం చూడలేదు. అండ్ అలానే వాళ్ళైతే వేరే యాక్టర్స్ని డాక్టర్ షేంజ్ వేరియంట్స్గా అయితే తీసుకొని ఉండొచ్చు, బట్ మార్వెల్ మాత్రం అది చేయలేదు, ఎందుకంటే మల్టీవర్స్లో మిగిలిన డాక్టర్ షేంజ్కి ఈ సినిమాటిక్ యూనివర్స్లో అంత స్కోప్ అనేది లేదు. సో వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాబట్టి వీళ్ళైతే వేరే యాక్టర్స్ని తీసుకోలేదు, ఇంకా అదైతే అనవసరం అయ్యేది. సో మార్వెల్ అయితే ఒకే యాక్టర్తో డాక్టర్ షేంజ్ వేరియంట్స్కి అయితే కనెక్ట్ చేశారు. ఇంకో పక్క నోవే హోమ్లో అయితే మిగిలిన ఇద్దరు స్పైడర్మ్యాన్స్కి ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకా వాళ్ళ పాపులారిటీ అనేది మనకు తెలిసిందే. అలాంటి వాళ్ళు ఉండగా టామ్ హాలండ్నే వేరే వర్షన్స్గా ఎందుకు తీసుకుంటారు? అసలు టోబీ అండ్ ఆండ్రూ రావటం వల్లే ఈ మూవీ ఎపిక్గా మారింది. ఇంకా దీనివల్ల అయితే మనకు డిఫరెంట్ స్పైడర్మ్యాన్స్ని అయితే చూపించారు. ఇంకో పక్క ఇలా కూడా మీరు అడగచ్చు, ఇల్యూమినాటీలో డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు కదా, సేమ్ యాక్టర్స్ని తీసుకురావచ్చు కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు సేమ్ యాక్టర్స్ని ఆ ప్లేస్లో అయితే తీసుకురావడం, ఎందుకంటే ఆ మూవీలో వాళ్ళకి అంత పెద్ద రోల్ అనేది లేదు. అండ్ అలానే ఇప్పుడు కనిపించిన ఇల్యూమినాటీ టీమ్ మెంబర్స్ అనేది మేబీ ఫ్యూచర్లో వాళ్ళు ఎంసీలో రిటర్న్ అవ్వచ్చు, అందుకే వాళ్ళు ఈ చిన్న చిన్న రోల్స్ అయినప్పటికీ ఆ క్యారెక్టర్స్లో కనిపించారు, ఇంకా దానికైతే వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ అలానే లోకీకి డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నారు, అవును వాళ్ళు ప్రతి ఒక్కరూ మనకైతే డిఫరెంట్గా కనిపించారు, అందులోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంది, ఇంకా ముఖ్యంగా వాళ్ళ జెండర్ అండ్ ఏజ్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఇంకా స్టోరీకి అది అవసరం కాబట్టే డిఫరెంట్ యాక్టర్స్ని ఇంకా డిఫరెంట్ జెండర్ని తీసుకున్నారు. మేబీ మనం లోకీ ఇల్యూమినాటీ అండ్ స్పైడర్మ్యాన్స్ని డిఫరెన్స్గా చూడడానికి ఇంకో కారణం వచ్చేసరికి మనం ఎక్స్ప్లోర్ చేసిన యూనివర్స్ వచ్చేసరికి కొన్ని లోకీ లాంటి పర్సన్ని ప్రజెంట్ లోకీగా ఇంకా హోలోగ్రామ్స్లో అయితే మనం చాలామందినే చూసాం, వాళ్ళు సేమ్గా ఉన్నారు. ఇలా సేమ్గా ఉండే వాళ్ళు వేరే వేరే యూనివర్స్లో ఉంటారు, బట్ మనకైతే ఆ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అండ్ ఆ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ యూనివర్సెస్లో కొన్ని ఎక్స్ప్లోర్ చేశారు, ఇంకా చాలానే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇలా అయితే మనం సేమ్ ఫేసెస్తో ఉండే వేరియంట్స్ని చూడలేకపోయాం, కానీ డాక్టర్ షేంజ్ మాత్రం సేమ్గా చూసాం. దీనికి కారణం ఏందో ఇప్పుడు చూద్దాం. నెక్సస్ బీయింగ్ అంటే లోకీ సిరీస్ చూస్తుంటే క్లారిటీగా అర్థమయ్యేది, అయినా ఒకసారి సింపుల్గా చెప్తాను. వీళ్ళు ఏదో ఒక విధంగా యూనివర్సెస్ని మల్టీవర్స్ని వాటి టైమ్ని అయితే వీళ్ళు మ్యానిపులేట్ చేయగలరు, అంటే వీళ్ళు యూనివర్సల్ టైమ్ ఫ్లో స్ట్రీమ్ని అయితే మార్చగలరు. ఇలాంటి బీయింగ్స్ మనకు ఎంసీయూలో చెప్పాలంటే వాండా ఇంకా క్యాంగ్, వీళ్ళు టైమ్ ఫ్లోని మ్యానిపులేట్ చేయగలరు. ఇలాంటి రేర్ బీయింగ్స్కి ఇదంతా పాసిబుల్ అవుతుంది. అండ్ అలానే ఈ రేర్ బీయింగ్సే సేమ్గా ఉంటారు, అంటే వాళ్ళ వేరియంట్స్ కూడా సేమ్గా ఉంటారు. మనం చూసుకోవచ్చు వాండా ప్రతి యూనివర్స్లో సేమ్గా ఉంటుంది, ఈవెన్ వాటిఫ్లో కూడా తన సేమ్గా ఉంటుంది. ఇంకో పక్క క్యాంగ్ కూడా ప్రతి యూనివర్స్లో సేమ్గా అయితే మనకు కనిపిస్తాడు, దీన్ని మనం లోకీలో చూసాం. ఇంకో పక్క ఇలానే చూసుకుంటే ఎంసీయూలో డాక్టర్ షేంజ్ మల్టీవర్సల్గా అన్నీ చేస్తాడు, తన పవర్ బట్టి మనం నెక్సస్ బీయింగ్ అనుకున్నా తప్పులేదు, తన వేరియంట్ సేమ్గా ఉంటారు అందులోనూ. సో ఈ థియరీ ప్రకారం చూసుకుంటే డాక్టర్ షేంజ్ కూడా ఒక నెక్సస్ బీయింగ్ ఆ విధంగా మనకు వీళ్ళైతే సేమ్గా కనిపిస్తారు, కాకపోతే స్పైడర్మ్యాన్ నెక్సస్ బీయింగ్ కాదు కాబట్టి ప్రతి యూనివర్స్లో స్పైడర్మ్యాన్ డిఫరెంట్గా ఉంటారు, ఇంకా డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో అయితే మనకు స్పైడర్మ్యాన్స్ కనిపిస్తారు. ఇవి స్పైడర్మ్యాన్స్ డిఫరెంట్గా ఉండడానికి డాక్టర్ షేంజ్ సేమ్గా ఉండడానికి రీజన్స్. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, ఇంకా ఈ వీడియో పైన మీ థాట్స్ అండ్ కామెంట్స్ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బై.